హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింగర్స్ అండ్ సినిమా వాయిస్ ఛానల్ కండి. ఈ రోజున మన సార్, మీ పేరు చెప్పండి. గురు రామకృష్ణ గౌడ్ గారు ఒక మంచి ప్రోడక్ట్లు కొన్ని తీసుకుని వచ్చారు. అది నలుగురికి ఉపయోగపడేవి, చాలా కాన్ఫిడెంట్గా నమ్మదగిన ఐటమ్స్. అవేంటో డెమోన్స్ట్రేషన్ సార్ నేను చూపిస్తారు, దాన్ని చూసుకుని మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మోదీ కేర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా బయోసేఫ్ ప్రోడక్ట్స్. మామూలుగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు మోదీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో, ఇది ఎప్పుడో వీళ్ళు గతంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా మన ప్రపంచంలోని చాలా దేశాలలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మన భారతీయ వస్తువులన్నీ కూడా ఇవి ప్రమోట్ చేయడం జరిగింది. మన మోదీ కేర్ ప్రోడక్ట్స్ ని ఒకసారి ఇవి ఏ విధంగా మనం చేస్తే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు రోజు వాడే వస్తువుల ద్వారా మనం లాభపడే అటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా, ఇవి మనం రెగ్యులర్గా ఏవైతే అడ్వర్టైజ్మెంట్ త్రూ ఏవైతే వస్తున్నాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్కి మన ప్రోడక్ట్స్ ఏంటి తేడానికి ఒకసారి ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఫ్లోర్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఎలా అయితే మనం డిసిన్ఫెక్ట్ చేస్తామో, ఇప్పుడు మార్కెట్లో వేరే వేరే అడ్వర్టైజ్మెంట్ త్రూ ఏవైతే మనకు వస్తున్నాయో ప్రోడక్ట్స్, 99.9% జెల్స్ కిల్ అని చెప్తుంటారు కదా, అవి ఏమాత్రం కిల్ చేస్తాయో చూడడానికి ఇప్పుడు ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని నేను ఇక్కడ వాటర్లో కలుపుతున్నాను. ఇది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఇది ఉజాల, ఇది నీలు రంగు. మన నేలపైన ఉన్నటువంటి బ్యాక్టీరియా కనిపించదు కాబట్టి దీన్ని, ఈ బ్యాక్టీరియాని ఇక్కడ వాటర్లో కలిపాను. మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి ఈ ఒకటి ఇది మోర్ దెన్ హాఫ్ క్యాప్ వేసాను. ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ క్యాప్ ఒక దాంట్లో వేస్తున్నాను. ఇది మన కంపెనీకి సంబంధించిన స్టెరి క్లీన్. ఇది ఫ్లోర్ క్లీనర్, డిసిన్ఫెక్ట్ చేస్తుంది. ఎలా చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇది చూడండి, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుందాం మనం, చాలా తక్కువ క్వాంటిటీ. కొన్ని డ్రాప్స్ మాత్రమే. ఓకే, బ్యూటిఫుల్ కలర్ మాత్రమే ఇక్కడ డిసిన్ఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ 1 సెకండ్ కలర్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది సెకండ్స్ లోనే మొత్తం డిసిన్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది చాలా ఇష్టంతో ఇంట్లో పెట్స్, జంతువులు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఈ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల జంతువుల ఆ జుట్టు ఊసిపోవడం, అవి ఆ రోగాలకు కూడా గురి కావడం జరుగుతుంది. కానీ మన దాంట్లో ఎటువంటి కెమికల్ బేస్ కాకుండా ఎటువంటి హానికరమైనటువంటి కెమికల్ కాంపోజిషన్ లేదు. ఇక్కడ గవర్నమెంట్ WHO నామ్స్ ప్రకారము ఈ యొక్క డిసిన్ఫెక్టర్ డిసిన్ఫెక్ట్ కావాలంటే మనకు 7-12% అనేది బీకేసి అందులో కలపాలి. కానీ ఇక్కడ మార్కెట్లో దొరికే అన్ని డిసిన్ఫెక్టర్లలో ఓన్లీ 2.4% మాత్రమే వాడుతున్నారు. మన దాంట్లో చూడండి 12%. అందుకే ఇమ్మీడియట్గా ఇక్కడ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ని మనం కమోడ్, అంటే బాత్రూమ్ వాష్రూమ్లో కమోడ్లో కానీ లేకపోతే సింక్లో కానీ పోస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రాక్టికల్గా చూడండి. కానీ అక్కడ ఉన్నటువంటిది కూడా క్లీన్ అయిపోయింది. ఓన్లీ అక్కడ కలిపినటువంటి కలర్ మాత్రం మిగిలిపోయింది. ఏది ఇప్పుడు మనం వాడినట్టు మార్కెట్లో దొరికే దాన్ని ఇదన్నమాట. బ్యూటిఫుల్, ఇది ఒకసారి స్మెల్ చూడండి, దీని స్మెల్ ఒకసారి చూడండి. చాలా సుగంధ సువాసన జాస్మిన్ వాసన లాగా బాగుందండి. అలా చక్కగా ఉంటుంది, ఒక కర్పూర స్మెల్ లాగా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఇప్పుడు మన సింక్ దగ్గర కూడా మనం వంట చేసుకున్న తర్వాత జిల్ల పురుగులు కూడా వస్తుంటాయి కదా, ఇది కొంచెం ఒక 2-3 చుక్కలు ఒక మగ్గులో వేసేసి అక్కడ క్లీన్ చేస్తే కనుక అక్కడ మొత్తం కూడా డిసిన్ఫెక్ట్ అయిపోతుంది. కాక్రోచెస్ లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా ఉండవు. గుడ్ అండ్ థ్యాంక్ యూ, చాలా బాగుందండి ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ ఇది వాట్ ఈస్ ద కాస్ట్ అనేది చెప్పగలరా? ఇది చాలా రీజనబుల్ గా ఉంటుంది, 110 రూపాయలు అండి ఇది. కానీ మార్కెట్ లో దొరికే లిక్విడ్ ఒక 4-5 బాటిల్ అంటే 2 లీటర్ల లిక్విడ్ కంటే కూడా ఇది పై ఎక్కువ బాగా పవర్ఫుల్ అయినటువంటిది అనమాట, ఎక్కువ పనితనం ఉన్నటువంటి. డెఫినెట్ అండి, చాలా మంచి ప్రోడక్ట్ మాకు చూపించారు, రియల్లీ అప్రిషియేటింగ్. సో యా చెప్పండి.
ఇది చూడండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, కెమికల్ స్మెల్, హార్డ్గా ఉంటుంది. ఓకే, దట్ నేను ఇచ్చిన వాటర్ కూడా ఆర్ఓ ప్యూరిఫై చేసిన వాటర్, బోర్ వాటర్ని ప్యూరిఫై చేసిన వాటర్. ఓకే, వెరీ గుడ్. సో అది మనకి కృష్ణా వాటర్ కాదు, అంటే మున్సిపల్ వాటర్ కాదు, క్లోరిన్ కలిపిన వాటర్ కాదు. ఓకే, వెరీ గుడ్. సో న్యాచురల్గా వచ్చిన వాటర్ కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్, మనకి అది ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యూసేజ్ పాయింట్ ఆఫ్ కూడా వెరీ గుడ్. గుడ్ సార్, థ్యాంక్ యూ అండి.